వెల్కమ్ టు టాలీవుడ్ బుక్ ఆస్టీస్ గా బిగ్ బాస్ గురించి అప్డేట్ చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. నేను బిగ్ బాస్ ఎపిసోడ్ చూసుకున్నట్టయితే కనుక ఏదైతే మొన్న ఎలిమినేషన్ ప్రాసెస్ అయిపోయిందో నిన్న నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది, అది కూడా కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు జరిగేదానికన్నా ఈసారి టాస్క్ ప్లస్ నామినేషన్ రెండు కలిపించినట్టు మనకు అర్థమవుతుంది. ఏంటంటే నిన్న ఏం జరిగిందంటే బిగ్ బాస్ హౌస్లో మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ రవి వెళ్ళిపోయినందుకు బాబా మాస్టర్ వీళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత అందరూ పడుకుంటారు, మార్నింగ్ లేచేసరికి ఒక మంచి పాటతో లేస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ వీళ్ళందరికీ ఒక టాస్క్ ఇస్తారు. ఏంటంటే కనుక ఈరోజు నామినేషన్ ప్రక్రియలో భాగంగా మీరు ఈ టాస్క్ చేయాలి. ఏ టాస్క్ అంటే ఇంట్లో వాళ్ళందరూ ఏ వసతులు లేకుండా ఒక పల్లెటూరులో జీవిస్తున్నట్టు వాళ్ళకి ఆకాశంలోంచి రాళ్ళు పడతాయి, ఆ రాళ్ళే మీకు రత్నాలు అని చెప్పి చెప్తారు. అండ్ శ్రీముఖి తప్ప ఈ టాస్క్ అందరూ ఆడాలి, శ్రీముఖి పర్యవేక్షణలో ఈ టాస్క్ జరుగుతుందని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. అలా చెప్పిన ప్రాసెస్లో చూసుకున్నట్టయితే కనుక వాళ్ళందరికీ ఒక డ్రెస్ కోడ్ ఇస్తారు. వాళ్ళందరూ ఆ డ్రెస్లు వేసుకొని రాళ్ళు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అందరికీ 10-20 రాళ్ళు ఫస్ట్ పడుతూ ఉంటే అందరూ గబగబా తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్లో ఏం జరుగుద్ది అంటే అందరూ తీసుకుంటారు. ఎప్పుడైతే ఫస్ట్ బజర్ మోగుద్దో ఆ బజర్ మోగినప్పుడు ఎవరి దగ్గర అయితే తక్కువ ఉంటాయో వాళ్ళు నామినేట్ అయినట్టు. అలాగా 3 times 4 times బజర్ మోగుతుంది, ఎవరి దగ్గర అయితే తక్కువ అమౌంట్ ఉంటుందో వాళ్ళు నామినేషన్లోకి వస్తారు. అండ్ దాంతోపాటు ఏంటంటే మధ్య మధ్యలో వీళ్ళకి వండుకోవడానికి గల సామాగ్రిని ఇస్తారు, మ్యాచ్ బాక్సెస్, సాల్ట్ అని చెప్పి. దానికి కూడా ఒక సర్టెన్ అమౌంట్ ఉంటుంది. ఇంటి సభ్యులు అందరూ కలిసి దాన్ని కొనుక్కొని దానితో వాళ్ళు వంట చేసుకోవాలి. నిన్న మనం చూసుకున్నట్టయితే కనుక ఈ ప్రాసెస్ జరిగింది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇలా జరిగే ప్రాసెస్లో ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఫస్ట్ బెల్ మోగుతుంది, బజర్ కాదు, బెల్ మోగుతుంది. బెల్ మోగినప్పుడు శ్రీముఖి వెళ్ళి చూస్తే మ్యాచ్ బాక్స్ ఉంటుంది. మ్యాచ్ బాక్స్ 2000 పెట్టుకోవాలి, ఇంటి సభ్యులందరూ మనీ వేసుకొని కొంటారు. అండ్ తర్వాత ఏంటంటే సాల్ట్ వస్తుంది. ఈ మధ్యలో ఏం జరిగింది అంటే మహేష్ చాలా ఫైర్ అవుతారు. ఎప్పుడైతే రాహుల్ ఏం చేస్తాడంటే తన దగ్గర తక్కువ అమౌంట్ ఉండడంతో అందరి దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేస్తాడో ఆ ప్రాసెస్లో మహేష్ దగ్గర దొరికితే మహేష్ దగ్గర తీసుకుంటాడు. తీసుకుంటే మహేష్ కోపం వచ్చి నాకు అక్కర్లేదు మీరే ఆడండి అని చెప్పి పునర్నవికి ఒక 200 ఇస్తాడు. అలాగే బాబా మాస్టర్ని తీసుకోమంటాడు. తన కింద పడేసినప్పుడు వరుణ్ విథిక కూడా తీసుకుంటారు. తీసుకున్న ప్రాసెస్లో ఏం జరుగుద్ది అంటే తర్వాత మహేష్ని శ్రీముఖి అరుస్తుంది. నువ్వు ఆడు అంటే నేను ఆడను ఆడను అంటాడు. శ్రీముఖి గట్టిగా అరిచి ఆడమంటే మళ్ళీ తను ఆడతాడు. మళ్ళీ అందరిని రిక్వెస్ట్ చేసుకుంటాడు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పి వరుణ్ ఇచ్చేస్తాడు. అలాగే బాబా మాస్టర్ ఇస్తారు. పునర్నవి మాత్రం నేను ఇవ్వను, నువ్వే నాకు ఇచ్చావు, నేను నిన్ను అడగలేదు, నేను పోటీ పడలేదు, నువ్వే నాకు ఇచ్చావు అంటారు. అప్పుడు పునర్నవి ఏం చేస్తుందంటే ఒక 50 రూపాయలు ఇస్తుంది సరే అని చెప్పి. నిన్న మనం చూసుకున్నట్టయితే కదా ఎపిసోడ్లో చిన్న గొడవ అయితే జరిగింది, అది మహేష్ గొడవ పడుకున్నా అందరూ రిలాక్స్ రిలాక్స్ అని చెప్పారు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ బజర్ మోగితే, ఫస్ట్ బజర్ మోగినప్పుడు ఏం జరుగుద్ది అంటే కనుక అందరూ డబ్బులు తీసుకొచ్చి లెక్క పెడుతూ ఉంటారు. అందరికన్నా లీస్ట్ ఉన్నది రాహుల్కి, కాబట్టి రాహుల్ నిన్న ఫస్ట్ నామినేట్ అవుతారు. ఆ తర్వాత ఇంటి సభ్యులు ఎవరు నామినేట్ కారు, ఇంకా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది, అందరూ ఆడుతూనే ఉంటారు. సెకండ్ నామినేట్ అయ్యేది ఎవరు అనేది మనకు కరెక్ట్ తెలియాలంటే మనం ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే. అండ్ చూసుకున్నట్టయితే కనుక ఈరోజు కూడా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండేటట్టే కనిపిస్తున్నాయి. చూద్దాం మనం ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుంది, ఈరోజు నామినేషన్లోకి ఎవరు వస్తారు, ఎవరు సేవ్ అవుతారు అనేది కనుక మనకు తెలియాలంటే బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఇన్ కేసు ఎవరైనా చూడకపోయినా నో ప్రాబ్లం, యాజ్ దీస్గా బిగ్ బాస్ గురించి అప్డేట్ చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేస్తాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఒకటి ఏంటంటే వెంటనే మా టాలీవుడ్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ బుక్.